వాహనాన్ని సరిగ్గా నడపమన్నందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే గుడివాడ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుండి బయటకు వస్తున్న ఆర్టీసీ వాహనం సగం బస్సు బస్ స్టాండ్ లోను సగం రోడ్డు మీద ఉంచగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ వాహనాన్ని అయితే ముందుకు లేక వెనక్కి తీసుకోవాలని అనగా జనాలను తొక్కించమంటారు అంటూ ఆర్టీసీ డ్రైవర్ సమాధానం చెప్పాడు. దీంతో కొద్దిసేపు ఆ వాహనాన్ని నిలిపివేయగా ప్రయాణికులు ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ ని వాహనాన్ని వదలమని అడగగా ఆయన వాహనాన్ని వదిలించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రయాణికులతో బస్సులు సగం బస్సు సగం బస్సు రోడ్డు మీద సగం బస్సు బస్ స్టాండ్ లోన ఉంటుంది. దాని నిమిత్తం ఎందుకయ్యా బస్సులు ఆపుతున్నారని డ్రైవర్ని మేము అడిగితే ఆ డ్రైవర్ అంటాడు ఆపకుండా జనాన్ని తొక్కిచ్చేయమంటారా అని అడుగుతున్నాడు. దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆపితే బస్సు పూర్తిగా బస్ స్టాండ్లో ఆపుకోవాలి, లేదు రోడ్డు మీదకి వచ్చేస్తే ఒక పక్కగా తీసుకొచ్చి ఆపుకోవాలి. సగం బస్సు బస్ స్టాండ్లో ఉంటుంది, సగం బస్సు రోడ్డు మీద ఉంటుంది. అలాంటప్పుడు ట్రాఫిక్ పోలీసు కొంచెం చేస్తుంది. ఎందుకే బస్సులు ఆపుతారంటే ఏం చేయమంటారు? తొక్కించేయమంటారా ప్రయాణికుల్ని? ఇది సమాధానం. ఏం చేయాలి? ఏం చేయాలి? అలాంటి డ్రైవర్ని తొక్కించేయడానికి వచ్చారా వాళ్ళు? మీరే నిర్ణయించండి. అందరికీ నమస్కారం.